నమస్కారం సార్. సార్, ఏపీలో రవాణా శాఖ మంత్రి యొక్క భార్య పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా, దాన్ని వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు దాని పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా ఆమె ప్రవర్తించింది, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సార్? ఇది అంటే కొత్తదేం కాదు, కానీ తెలుగుదేశంలో పాపులర్గా అయింది కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. ఆల్రెడీ తెలుగుదేశం వచ్చిన రాకముందే లోకేషే పోలీస్ ఆఫీసర్ని బెదిరించడం, నేను ఎర్ర బుక్కులు రాసుకుంటున్నాను మీ అంతు చూస్తానని చెప్పడం, ఇవన్నీ అప్పుడే జరిగాయి. సో ఏ ప్రభుత్వంనా, నేను ఇప్పుడు పౌర హక్కుల సంఘంలో దాదాపు 88 ప్రాంతంలో పనిచేశాను, అప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో పోలీసులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ప్రజల మీద చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు, కొట్టడం అన్నీ చేస్తుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దగా ఏం మార్పు రాలేదు. అప్పుడంతా పౌర హక్కుల సంఘాలు ఎక్కువ దీని మీద పనిచేసేవి. సో ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇప్పటికీ మనం చాలా మన ఛానల్లోనే చాలా పోలీసుల దౌర్జన్యాల గురించి చెప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడు కొద్దిగా మీడియా పెరిగింది, ఎక్స్పోజర్ పెరిగింది. మేము అప్పుడు చేసేటప్పుడు అంత ఎక్స్పోజర్ లేదు. మేము వెళ్ళి ధర్నాలు అవి చేసి చేయడం తప్ప పెద్దగా లేదు. ఇప్పుడు ఏంటంటే మీడియాలో విపరీతంగా ఎక్స్పోజరు, వీడియోలు వచ్చేస్తున్నాయి, అవి వైరల్ అవుతున్నాయి, ఇది జరుగుతుంది తప్ప బేసిక్గా వాళ్ళల్లో మార్పు రాలా. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి, కానీ ఆ చట్టాల్లో ఇంకా పోలీసులకి ఎక్కువ పవర్స్ ఇచ్చేశారు. సో అందువల్ల ఏంటంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తమ ప్రయోజనాల కోసం పోలీసుల్ని ఇల్లీగల్గా వాడుకుంటారు. ఇల్లీగల్గా వాడుకోవడం వల్ల పోలీసులు ఏం చేస్తారంటే, ఈ మనల్ని వీళ్ళు ఇల్లీగల్గా వాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళు మనం తప్పు చేసినా కూడా ఏం చేయలేరు అన్నట్టుగా వాళ్ళు ప్రజల మీద రెచ్చిపోతారు. సో ఈ ఓవరాల్గా సిస్టమ్ పైన చేంజ్ అయితే కానీ కింద చేంజ్ అవ్వదు. సో ఇది ఎప్పటికీ ఎవరు అధికారంలో ఉన్నా చేంజ్ కాదు. జగన్ని మొన్నటి వరకు తిట్టారు, ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక ఏమన్నా డ్రాస్టిక్ మార్పులు వచ్చాయా? ఏమి రాలేదు. డే వన్ నుంచే అచ్చెంనాయుడు ఉద్యోగుల్ని బెదిరించలేదా డైరెక్ట్గగా? అప్పుడు చంద్రబాబు ఎందుకు అచ్చెంనాయుడిని కంట్రోల్ చేయలేదు? ఓపెన్గా చెప్పాలి కదా, అచ్చెంనాయుడు బాబు నువ్వు, వాళ్ళ అధికారులు ఉండేది ఈ తెలుగుదేశం వాళ్ళ కోసం కాదు, మొత్తం ప్రజల కోసం. తెలుగుదేశం వాళ్ళు బిల్ల పెట్టుకొని వెళ్ళండి, మీరు అక్కడ వెళ్ళగానే వాళ్ళని కూర్చోబెట్టి టీ ఇచ్చి మీ పనులు చేస్తారు, పనులు చేయకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు అంటే అంత బెదిరించాల్సిన అవసరం ఉంది ఉద్యోగుల్ని? సో క్లియర్గా ఏంటంటే బెదిరింపు రాజకీయాలకి మంత్రులే దిగినప్పుడు మంత్రుల భార్యలు ఎందుకు దిగరు? కాబట్టి ఇది అప్పుడు అదేదో అంటారు కదా, మొదట్లో ఖండించకపోతే అడ్డాల నాడు ఖండించకపోతే గడ్డాల నాడు ఖండించలేమని. సో చిన్నప్పుడే నువ్వు ఖండించాలి, డే వన్లోనే చంద్రబాబు పని చేయాలి. చంద్రబాబు ఆ పని చేయలేదు. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన కూడా చేయలేదు. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు ఇంక బండబూతులు తిట్టాడు, ఆయనకేమో స్పీకర్ ఇచ్చాడు చంద్రబాబు. సో అక్కడే సిగ్నల్ వెళ్ళిపోయింది కదా జనాల్లోకి, అంటే నువ్వు ఎంత గట్టిగా అధికారుల మీద బూతులు తిట్టినా నీకు పదవులు వస్తాయి. ఆల్రెడీ లోకేష్ గతంలో కూడా చెప్పారు కదా, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే మీకు అంత పదవులు ఇస్తానన్నాడు. కాబట్టి క్లియర్గా తెలుగుదేశం ఏ రకమైన డిఫరెన్స్ చూపించట్లేదు. అంతకుముందు జగన్ ప్రభుత్వం ఎలాగునిందో తెలుగుదేశం ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆర్గనైజేషన్ జగన్తో పోలిస్తే, జగన్ పార్టీతో, వీళ్ళది మోర్ ఆర్గనైజ్డ్ పార్టీ తెలుగుదేశం. కాబట్టి రెండోది, ఇది వాళ్ళకంటే కూడా చాలా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న చాలామంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, వాళ్ళకి లోకల్గా అంత పవర్ ఉండదు, కొత్త వాళ్ళు అయినారు కాబట్టి. నేను చాలామందిని చూశాను, ఇప్పుడు ట్రైబల్స్ కావచ్చు, బీసీలు ఇలాంటి వాళ్ళని కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి స్థానికంగా అంత ఉండదు. నేను చాలామంది ఎస్సీలు బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులతో మాట్లాడేది చూస్తే, ఒక ఆయన అయితే ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఒక నేను జైలు గురించి మా లొకేషన్ కోసం వెళ్తే ఆయన ఫోన్ చేసి తమరు చూడండి సార్ అని మాట్లాడుతున్నాడు. ఆ తేడా ఉంటుంది. అదే అప్పర్ కాస్ట్ రెడ్డి కమ్మ వీళ్ళు ఉన్నారనుకో, ట్రెడిషనల్గా రాజకీయాల్లో, ఏ చూడయ్యా అదేదో మనకు అవసరం, మనోడు వచ్చాడు చూడు చూడు చెయ్యొచ్చలే చెయ్యి ఇలా మాట్లాడతారు, ఆ వాయిస్లోనే తేడా వచ్చేస్తుంది. సో ఈ అంతరాలు కనిపిస్తాయి మనకి. అందువల్ల తెలుగుదేశం ఉన్నా వైసీపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఏం ఫరక్ ఏమీ పడదు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనం చెప్పుకుంటుంటాం, అవి ఖండిస్తుంటాం, జరుగుతూనే ఉంటాయి. సో అప్పుడే కానీ అంటే ఒక అచ్చెంనాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు, ఒక
జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి అయితే ఓపెన్గా టీవీ ఛానళ్ళ ముందు ఓపెన్గా అతను కొడకల్లారా నరికేస్తా అని మాట్లాడుతుంటే ఆయన్ని చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? సో చంద్రబాబు అయినా ఎవరైనా నీతులు చెప్తారు తప్ప యాక్షన్ని చూడాలి మనం, మాటలు కాదు. కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ ఖండించాడా? ఈ ముగ్గురిని ఖండించలేదు. చంద్రబాబు ఖండించాడా? లోకేష్ ఖండించి ఎవరు ఖండించలేదు. అందుకని ఇవాళ ఆమె తప్పంటే ఎలాగా? ఆమెకు అర్థమైంది ఏమంటే మనం మంత్రులు, మనం ఏం చేసినా చెల్లుతుందని ఆమె నమ్మింది. అది వీడియో దొరికింది కాబట్టి, ఇప్పుడు ఆమె లేడీ కాబట్టి, ఆమె మంత్రి భార్య కాబట్టి, ఆ మంత్రి కూడా ఫస్ట్ టైం మంత్రి కాబట్టి ఇప్పుడు వచ్చింది. మరి దివాకర్ రెడ్డిని ఎందుకు అనలేదు చంద్రబాబు? అచ్చెన్నాయుడిని ఎందుకు అనలేదు? అయ్యన్న పాత్రను ఎందుకు అనలేదు? ఆమెను మాత్రం ఎందుకు అన్నాడు? సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఆమె ఖచ్చితంగా అదే నమ్మింది, మనం మంత్రిగా భార్య కాబట్టి మనకి చెల్లుతుంది. ఆ వీడియో చాలామంది చూసుంటారు. ఆ వీడియోలో క్లియర్గా ఏంటంటే ఎస్ఐ రమేష్ అనే అతను కాన్ఫరెన్స్లో ఉండి లేటుగా వచ్చాడు. సో ఈమె హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది, ఏది పెన్షన్ పంపకానికి వెళ్ళడానికి. దాంతో ఆమెకి మంత్రి గారి భార్యకి కోపం వచ్చింది. సో నాకు కాన్వాయ్ ఇచ్చి నాకు సెక్యూరిటీ, నువ్వు ఎస్కార్ట్ రాకుండా నువ్వేం పెక్కుతున్నావు అన్నట్టుగా ఆమె మాట్లాడింది. సో నేను ఇట్లా కాన్ఫరెన్స్లో ఉన్నట్టు, సిఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటి, నీకోసం మేము అరగంట వెయిట్ చేయాలన్నా, అసలు నువ్వు మొప్పిల్లు ఎందుకు వచ్చావు అని తిడుతుంది. సో నువ్వు అసలు డ్యూటీ చేస్తున్నావా అంటే సారీ మేడం పొరపాటు అయిపోయిందని తను సర్ది చెప్తున్నాడు. నిజానికి వాళ్ళ మొగుడు మా మంత్రి కానీ ఆమె కాదు కదా, ఆమెకి ఎందుకు ఇవ్వాలి? ఎస్కార్ట్ లేదు, ఏమి లేదు. కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది, అందరికీ ఇదే జరుగుతుంది. ఇక్కడ కూడా మనం రేవంత్ రెడ్డి తమ్ముడికి కాన్వాయ్ ఇచ్చారని అప్పుడు ఆ వీడియో అంతా వైరల్ అయింది, ఆ తమ్ముడు వెళ్తుంటే కాన్వాయ్ ఎందుకు ఇచ్చారని. ఆ తర్వాత అధికారులంతా కూడా మా తమ్ముడిని కలుస్తుంటారు వద్దన్న కూడా అని కూడా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే క్లియర్గా ఏంటంటే అధికారులు అలాగే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో కొంత దగ్గరగా ఉంటే, మేడంతో దగ్గరగా ఉంటే ఏదన్నా మనకి రేపు మంత్రితో ఏదన్నా చెప్పి పనులు చేయిస్తుందేమో అని వీళ్ళు కూడా అట్లాగే ఉంటారు. సో అది వాళ్ళకి కూడా అర్థమవుతుంది, వీళ్ళు మన దగ్గర తిరుగుతూ ఉంటారు పనుల కోసం, వీళ్ళు మనం డామినేట్ చేయొచ్చు అనేది అనుకుంటారు. సో ఇది ఇవన్నీ కూడా అంటే మనకున్న పొలిటికల్ స్ట్రక్చరు, పొలిటికల్ పవర్ స్ట్రక్చరు ఇవన్నీ మారకుండా ఒక ఇండివిజువల్ ఇష్యూలాగా దీన్ని చూడకూడదు మనం. ఈ హరితారెడ్డిని, ఈ రామప్రసాద్ రెడ్డి వాళ్ళ భార్య రవాణా శాఖ మంత్రి, ఆమె చేసిన దాన్ని ఒక ఇండివిజువల్ విషయంగా మనం చూసి ఖండించి బాగానే ఉంది ఖండించేసాము అని అనుకుంటే లాభం లేదు. ఇది మోర్ డీప్ రూటెడ్ ప్రాబ్లం. సో ఇటువంటి వచ్చినప్పుడు డీప్ రూట్స్ని మనం చర్చించాలి. ఓన్లీ ఇండివిజువల్ హరితారెడ్డి ఈరోజు ఆమె చాలా ఘోరమైన మహిళ అనుకుంటే లాభం లేదు. ఆమె ఒక రెగ్యులర్ మామూలు గృహిణి, ఆమెమీ ఘోరమైన నేరం ఏం చేయలేదు. ఆల్రెడీ వీళ్ళు మంత్రులు స్పీకర్ చేసిన దానికంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి కంటే ఆమె ఘోరంగా బిహేవ్ చేయలేదు. సో వీళ్ళకి ఇంకా బాధ్యత ఉంది, వీళ్ళ అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన అయ్యన్న పాత్రుడు ఎన్నిసార్లు సీనియర్, ఆయన అచ్చెన్నాయుడు సీనియరు, పార్టీ అధ్యక్షుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నాడు, వీళ్ళకి తెలీదా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎంత వాళ్ళకి మన ఏం మాట్లాడినా చెల్తుందనే అహంకారం లేకపోతే కెమెరాల ముందు అలా మాట్లాడుతున్నా కూడా ఏం చేశాడు చంద్రబాబు? ఏం చేయలేకపోయాడు కదా. ఇప్పుడు మంత్రి కాబట్టి, ఆ కొత్త అతను కాబట్టి అతనికి ఫోన్ చేసి వివరణ అడిగాడని చెప్తున్నారు. వివరణ అడిగి సరిపోదు కదా, కనీసం ఆ ఎస్ఐకి సారీ చెప్పించి ఉండాలి కదా ఆయన చంద్రబాబు. ఆమె దగ్గర ఆ ఎస్ఐకి సారీ బహిరంగంగా చెప్పించుంటే కనీసం వీటి సిగ్నల్ వెళ్ళేది జనంలో, వాళ్ళ నాయకుల్లోకి. అది కాకుండా ఏం జరిగింది మహా అంటే వివరణించుకున్నారు అంతే కదా అన్నట్టుగా ఉంది. సో ఈ నేను ముందు నుంచి చెప్తున్నా, ఏ పొలిటికల్ పార్టీలకి తేడా ఏం లేదు. పొలిటికల్ పార్టీలు ముఖాలు మారుతుంటాయి తప్ప బేసిక్ ఎసెన్స్లో ఒకటే, అది ఓవరాల్గా మనకి అధికార ఈ నిర్మాణం ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం మీద ఫోకస్ చేయాలి తప్ప ఇండివిజువల్స్ని టార్గెట్ చేసి మనం ఇలాగ అంటే కుదరదు. మామూలుగా రెడ్డి కమ్మ ఈ ట్రెడిషనల్గా ఉండే బలమైన అగ్రకుల అహంకారం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకని మనకి ఎక్కువగా ఎస్సీలు బీసీల నుంచి రాజకీయాల్లోకి ఎక్కువ తీసుకురావాలి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంత తేడా కనబడుతుంది వాళ్ళ రావడం వల్ల. ఎప్పుడైనా నీకు స్ట్రాంగ్ బేస్ ఉండేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఆ బలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది చంద్రబాబు బిగినింగ్లోనే ఖండించుంటే సిగ్నల్స్ వెళ్ళేవి. ఇప్పుడు కూడా ఆమె ఏమనుకుంటుంది,
నువ్వేమన్నా అయ్యన్న పాత్రను ఖండించావా, అచ్చెన్నాయుడిని ఖండించావా, ప్రభాకర్ రెడ్డిని ఖండించావా, నన్ను మాత్రం ఎందుకు ఖండిస్తున్నావు, కన్విన్స్ కాదు కదా ఆమె. సో ఇదే బేసిక్ ప్రాబ్లం అక్కడ ఉంది.